బ్రెజిల్కి చెందిన రాఫెల్ జిగ్నో బ్రిడీ అనే వ్యక్తి సాహసోపేతమైన విన్యాసం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రెండు పారాచూట్ల మధ్య కట్టిన తాడుపై ధైర్యంగా నడిచాడు. తాడు వెడల్పు కేవలం 25 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. అంతేకాదు, అతను సుమారు 1000 మీటర్ల ఎత్తులో తాడుపై నడిచాడు. అంటే బుర్జ్ ఖలీఫ్ కంటే రెట్టింపు ఎత్తులో గాల్లో రెండు పారాచూట్ల మధ్య కట్టిన తాడుపై నడిచాడు. ఈ ఘటన బ్రెజిల్లోని శాంటా కాట్రీనాలో ప్రియా గ్రాండేలో చోటు చేసుకుంది. నిజానికి ఆ ఫీట్ చూస్తే భయాందోళనతో పాటు ఆశ్చర్యము కలుగుతుంది. ఈ మేరకు ఈ రికార్డుకు సంబంధించిన ఫీట్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అయితే ఇలాంటి డేంజరస్ ఫీట్స్ ఎవరూ ప్రయత్నించకండి.